నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీలో నుంచి చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు బయటకు వెళ్తున్న తరుణంలో అయితే ఇక్కడ టికెట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఎంపీ స్థానానికి పోటీ చేయండి అంటే కూడా వాళ్ళు కూడా నో అంటూ, మేము పోటీలో ఉండమంటూ చేతులు ఎత్తేస్తున్నారు. అయితే ఇంతకు ఇప్పుడు ఎవరు ఈ అభ్యర్థి, ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేయనని చెప్పింది ఎవరు? అసలు ఈ కథ ఏంటి? ఎందుకు వైసీపీకి ఇలాంటి ఒక కర్మ అని అనుకోవాలి? సో ఈ అంశాన్ని మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, వైసీపీని చూసుకుంటే, పార్టీని చూసుకుంటే, అందులో ఉన్న నాయకులను చూసుకుంటే కొంచెం బాధ అనిపిస్తుంది సార్ నాకైతే. ఎందుకంటే ఎంతమంది సార్, ఎంతమందికి ఏమో కొంతమంది వాళ్ళకి అసమ్మతి తెలిపి బయటకు వెళ్ళడం చూసాం, కొంతమందికి ఏమో మన ముఖ్యమంత్రి గారు సీటు చింపేశారు, ఇంకొంతమందికి పిలిచి మరీ సీటు ఇస్తుంటే మీకు దండం స్వామి, మాకు ఏం అవసరం లేదు, మేము పక్కకు తప్పుకుంటాం అంటున్నారు. ఎందుకు వైసీపీకి అసలు అభ్యర్థులు దొరకట్లేదు? ఇచ్చిన వాళ్ళు కూడా ఎందుకు హ్యాండ్స్ అప్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు సార్? అంటే విజయావకాశాలు అనేది మెయిన్గా చూసుకుంటారు మా ఏ అభ్యర్థి అయినా. ఇప్పుడు సపోజ్ ఎవరికన్నా ఒక సీట్ ఇస్తామన్నా కూడా ముందు అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. దాదాపు ఒక ఇవాళ పరిస్థితుల్లో 70-80 కోట్లు 100 కోట్లు పైనే పెట్టాలి మినిమం. ఇంకా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది లోక్సభకి. తక్కువలో తక్కువ పెట్టాలన్నా కూడా ఇంత పెట్టాలి. పెట్టినప్పుడు మరి గెలవలేని పరిస్థితి కనుక ఉందనుకోండి, మరి ఇబ్బందికరమైన పరిస్థితి. గతంలో ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ సీట్ అంటే ఎగబడి తీసుకునేవాళ్ళు, ఎంత డబ్బులన్నా కూడా మేము ఎదురిచ్చైనా తీసుకుంటామని. ఇవాళ పరిస్థితి తారుమారైంది. గతంలో 151 సీట్లు గెలిచిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవాళ అభ్యర్థులు ఎవరిని ఎక్కడ పెడితే గెలుస్తారో తెలియక తికమక అయ్యి 1/3 ఆఫ్ ద సీట్స్ వాళ్ళందరినీ మార్పులు చేసింది. అంతటితో కూడా అవ్వాల. ఇప్పుడు కూడా ఇచ్చిన వాళ్ళల్లో కూడా చాలా సున్నితంగా తిరస్కరిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒత్తిడి తెస్తున్నారు, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం పోటీ చేస్తే ఆర్థికంగా ఖర్చు అవుతుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ రికవర్ అవుతుందో లేదో చెప్పలేము. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒకసారి సీటు పొంది 2వసారి సీటు పొందుతామన్న గ్యారంటీ ఏం లేదు. ఇప్పుడు మొన్న అంత ఈజీగా గెలవగలిగిన అభ్యర్థులకు కూడా ఇవాళ సీట్ ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి గారు మొహానే చెప్తున్నాడు ఇవ్వనని. ఒక్కొక్కసారి 4 సార్లు గతంలో ఎలక్ట్ అయిన అభ్యర్థులు కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ఇవాళ వాళ్ళకు కూడా టికెట్లు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఉదాహరణకి రాజంపేట శ్రీకాంత్, రాయచోటిలో గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు లాంటి సీనియర్ అభ్యర్థుల పరిస్థితే డోలాయమానంగా ఉంది పరిస్థితి. కాసేపు ఇస్తారని, కాసేపు ఇవ్వరని. కాబట్టి ఇవాళ ఇతను ముమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు అబ్బాయి. ముమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు గతంలో తెలుగుదేశంలో కూడా చాలా ప్రముఖమైన పాత్ర వహించాడు, మంత్రిగా కూడా పనిచేశారు కేంద్రంలో. రామారావు గారు కచ్చన్ సన్నిహితుడు, తర్వాత పాలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఉండేవాడు. ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళాడు. వైఎస్ఆర్సీపీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. వాళ్ళ మేనల్లుడు రోషయ్య గారికి కూడా ఇక్కడ సీట్ ఇప్పించుకోగలిగాడు. తర్వాత ఇప్పుడు వెంకటరమణ వాళ్ళ అబ్బాయి, ఆ అబ్బాయికి గుంటూరు లోక్సభ సీట్ ఇస్తారంటున్నారు. అంటే ఇప్పుడు గతంలో ఈ సీటు అతను విజయ కృష్ణదేవరాయలు కాదండి, కృష్ణదేవరాయలు కృష్ణదేవరాయలకి ఇక్కడికి వచ్చి చేయమని అడిగారు నరసరావుపేట నుంచి. ఆయన కూడా అసలు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయాడు శ్రీకృష్ణదేవరాయలు. ఇప్పుడు గుంటూరు సీటు మళ్ళీ ఈయనకి ఆఫర్ చేశారు. ఈయన ఏమనుకుంటున్నాడంటే వీళ్ళకి యాక్చువల్గా గుంటూరు కన్నా చీరాల అటు సైడ్ ఎక్కువ గ్రిప్ ఉంది వీళ్ళకి. తర్వాత ఇప్పుడు పార్టీ మీదే వ్యతిరేకత ఎక్కువగా ఉంది కాబట్టి లోక్సభ అంటే 6 శాసనసభ నియోజకవర్గాల్ని సముదాయించుకుని రావాలి, వాళ్ళ ఖర్చులు కూడా వీళ్ళు కొంత భరించాలి క్యాండిడేట్స్కి. అందులో విడదల రజని లాంటి క్యాండిడేట్ కూడా ఇప్పుడు అక్కడ ఉన్నారు గుంటూరులోనే, ఆమెకు వెస్ట్ ఇస్తారన్నారు. ఆమె పార్లమెంటు సభ్యులతో సరిగ్గా పసుకుదా, ఆమెకి కొద్దిగా హై హ్యాండెడ్గా ఉంటుందని అంటారు మరి ఆ పార్టీ వాళ్ళే చెప్తారు. కాబట్టి మరి అలాంటి నాయకురాలున్న నియోజకవర్గంలో ఈయన ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్నాడు అనమాట వెంకటరమణ గారు. ఇంతకుముందు ఈయన ఎప్పుడు రాజకీయాల్లో చేసినట్టు మనకి తెలీదు. అయితే ఇప్పుడు తనని కూడా కంటెస్టెంట్ అంటే ఇది బరిలో నుంచి వెళ్ళి తాను కూడా తప్పుకుంటున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. తను కూడా అక్కడ గుంటూరు నుంచి వెళ్ళి గుంటూరు ఎంపీగా పోటీ చేయదలుచుకోలేదు అని చెప్పేసి నో చెప్పడం జరిగిందంట. సో ఇది మరి వాస్తవం అంటారా? అయ్యుండొచ్చమ్మ. ఇప్పుడు చాలా సార్ల శాసనసభ నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు
సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ఎందుకంటే వాతావరణమే బాగాలేదు, రాజకీయ వాతావరణం. ఈయన చేసిన పనుల వలన వ్యతిరేకత ఎక్కువ వచ్చింది. ఇప్పుడు దీంతో అనేక పార్టీ లోపలే అంతర్గతంగా అనేక మార్పులు చేర్పులు చేశారు, అది మనం కూడా చూసాము. ఆ మార్పులు చేర్పులు కూడా ఇవాళతో అయిపోయింది అనుకోవటానికి కూడా లేదు. ఆఖరి తుది జాబితాలు విడుదలైన తర్వాత కూడా మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఎందుకంటే తప్పదు, ఇప్పుడు కూడా ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ స్టాటిక్గా ఉండదు, అంటే ఇదే మా ఆఖరి మాట అన్నట్టుగా ఉండదు. పరిస్థితులను బట్టి ఏ పార్టీ అయినా, తెలుగుదేశం అయినా కూడా మార్చుకోవాలి, కాంగ్రెస్ అయినా కూడా మార్చుకోవాలి. ఇప్పుడు ప్రజాభిప్రాయం ఎలా మార్పు జరుగుతూ ఉంటుందో దానికి తగ్గట్టుగా వాళ్ళ అభ్యర్థుల్ని మార్చుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి చివరి నిమిషంలో కూడా ఫైనల్ లిస్టులు ఫైనలైజ్ అయిన తర్వాత కూడా మారిన సందర్భాలు మనం అనేకం చూసాం. అట్లా మార్చినందువల్ల వాళ్ళకి ఫలితం కూడా అందిన కేసులు చూసాము, విఫలమైన కేసులు కూడా చూసాము, అనవసరంగా తప్పు జరిగిన కేసులు. ఎన్ని రాజకీయాల్లో మామూలే, ఏది కూడా ఒక శాశ్వతంగా ఇదే ఒక పరిష్కార మార్గం, తుది పరిష్కారం అన్నట్టు ఉండదు. ఏ రోజుకి ఆ రోజు అసెస్ చేసుకోవాలి ఏ పార్టీ అయినా తన బలాబలాలని, తర్వాత తన విజయావకాశాలను బెరీ చేసుకోవాలి, తన పద్ధతుల్ని వైఖరుల్ని మార్చుకోవాలి, సిద్ధాంతాలను మార్చుకోవాలి, అభ్యర్థుల్ని మార్చుకోవాలి, తర్వాత ప్రచార వైఖరిని కూడా మార్చుకోవాలి, ప్రచారంలోని అంశాలను మార్చుకోవాలి. ఇవన్నీ కూడా ప్రజల్లో వస్తున్న మార్పుకు అనుకూలంగా ప్రజల నాడికి తగ్గట్టుగా మార్చుకుంటూ రావాలి. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా గతంలో ఇక్కడ మొన్న 2 సార్లు గెలిచిన తర్వాత ఆయన ఏంటి అనేది ఇక పట్టించుకోదలుచుకోవాలి. మనం తప్ప ఇంకా పోటీ చేయదగ్గ పార్టీ లేదు, గెలవగలిగిన పార్టీ లేదనే ఒక అతివిశ్వాసమే ఆయన దెబ్బతీసింది. అతివిశ్వాసం కూడా ఏ రాజకీయ పార్టీకి కూడా తగదు. ఇప్పుడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు లాగా ప్రజల్లో మార్పు వచ్చింది, మన పట్ల గతం అంతా సుముఖతగా లేరు కాబట్టి మనం ఫేస్ ముఖాలు మార్చాలి, అభ్యర్థుల్ని మారుస్తున్నాడు, వాళ్ళ ప్లేసెస్ మారుస్తున్నాడు, అనేక ప్రయోగాలు చేస్తున్నాడు. ఎప్పుడైనా పార్టీ గెలవటానికి ఇలాంటి ప్రయోగాలు చేయటం అనేది ఏ రాజకీయ పార్టీకైనా సరే. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము, మనకు చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్య వస్తుంది, ఆయన ఒక్క పరిష్కారమే చేసి ఊరుకోడు, ముందు ఒక ప్రయత్నం చేస్తాడు, తర్వాత ఇంకో ప్రయత్నం, అట్లా 5-6 ప్రయత్నాలు కూడా చేస్తారు, తర్వాత ఇతర డాక్టర్లు కూడా పిలిపించి కూడా చూపిస్తాడు ఇంకా సలహా సంప్రదింపుల కోసం. అట్లా మనిషి ప్రాణాన్ని మనం ఎలా కాపాడుతామో పార్టీ అధికారంలో రావడానికి కూడా తను కూడా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజిస్టులు పెట్టుకుంటుంది, ఇంకా కావాలంటే ఇంకా కూడా మార్చుకుంటుంది. తనకి సంతృప్తి లేదు, మనకి ఇంకా పూర్తి విశ్వాసం దొరకటం లేదు ఈ పరిష్కార మార్గంతో అన్నప్పుడు. అంటే ఇక్కడ ఏంటంటే సార్, ఇక్కడ వైసీపీ పార్టీ పరిస్థితి చూసుకుంటున్నట్టే ప్రతి ఒక్కరిని ఇప్పుడు నిన్న చూసుకున్నట్టు అయితే చూసుకుంటే అంటే స్కామ్లలో ఉన్న వాళ్ళని, లిక్కర్ స్కామ్లో ఉన్న ఒక శరత్ అతన్ని కూడా ఎంపీగా ఎంపీ స్థానంలో నుంచి పోటీ చేయించాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. సో ఇందులో వాస్తవం ఉందంటారా? ఎందుకంటే మాగుంట శ్రీనివాస్ ఆ పర్సన్కి కూడా ఏంటంటే లిక్కర్ వల్లనే అందులో ఉండడని చెప్పేసి దూరం పెట్టామని చెప్పేసి వైసీపీ నేతలు చెప్పారు. మరి ఇప్పుడు ఇదే వైసీపీ నేతలు మరి శరత్ని ఎట్లా ఆహ్వానిస్తున్న ఎంపీ సీటుకి? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మీరు అన్నట్టు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు అనేవాళ్ళు వాళ్ళు మ్యాగ్డ్ వాళ్ళకి సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూటర్స్, ఒక రకంగా పొలిటికల్గా వాళ్ళకి మంచి ట్రాక్ ఉంది. వాళ్ళ అన్నయ్య గారు కూడా మాగుంట సుబ్రహ్మణ్య రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, ఉదారమైన స్వభావం కలిగిన వ్యక్తి. అయితే ఆయన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నాడని పెడుతున్నారు, అది కాదు కారణం. ఇప్పుడు అంతకన్నా పెద్ద స్కామ్లో చీఫ్ మినిస్టరే ఉన్నాడు, మరి ఆయన చీఫ్ మినిస్టర్ అభ్యర్థిగా నెక్స్ట్ పోటీ చేస్తున్నాడు కదా, కాబట్టి ఆ కారణంతో ఆయన్ని తొలగించలా. కాకపోతే ఆయన్ని చంద్రబాబు గారు నిన్ను లోకేష్ని తిట్టమన్నారు, ఆ కారణంగా తిరిగితే పిచ్చాళ్ళు అనుకుంటారు కదా ఎవరైనా. అందులో వాళ్ళకు ఒక స్థాయి ఉంది, కుటుంబానికి ఒక చరిత్ర ఉంది, వాళ్ళు తిట్టడానికి ఇష్టపడలేదు. కాబట్టి మళ్ళీ ఈయన ఏమన్నా తెలుగుదేశంలోకి వెళ్తాడనే అనుమానంతో ఇవ్వదలుచుకోవాలి, అంతే తప్ప మనం అనుకున్నట్టు కాదు. ఇప్పుడు మీరు అన్నట్టు శరత్ అనే అతను కూడా ఒక రకంగా ఆయన మన విజయసాయిరెడ్డి అల్లుడికి తమ్ముడు అవుతాడంట. ఆ అతను ఢిల్లీ స్కామ్, లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కూడా అయినట్టు నాకు గుర్తు. కాబట్టి బంధువు విజయసారథి, విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు, తర్వాత బంధువు కన్నా ముందు ఆడిటరు సహా ముద్దాయి అన్ని కేసుల్లోనూ. కాబట్టి విజయసాయిరెడ్డి గారికి చాలా హై హోల్డ్ ఉంటుంది పార్టీలో. ఆయనకి, సుబ్బారెడ్డి గారికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి బాగా ఉంటుంది. ఈ నలుగురు తిరుగులేదు, శాసిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీళ్ళు ఏం చెప్తే అది వింటాడు. కాబట్టి వాళ్ళ అల్లుడు తమ్ముడు కాబట్టి ఆయనకి ఇప్పించుకోవడానికి విజయసాయిరెడ్డి గారు చెబితే నో అనే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ కేసులో అరెస్ట్ అయినా 10 సార్లు అరెస్ట్ అయినా కూడా ఇస్తారు. ఇప్పుడు 16 నెలలు జైల్లో ఉన్న ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 1 సంవత్సరం పాటు విజయసాయిరెడ్డి గారు
జైల్లో ఉండి కూడా మళ్ళీ రాజ్యసభకి వెళ్ళగలిగాడు కదా. కాబట్టి జైల్లో ఉండటం అనేది వైఎస్ఆర్సీపీలో కానీ ఏ రాజకీయ పార్టీలో కానీ అనర్హతగా భావిస్తానికి లేదు, మరీ వైఎస్ఆర్సీపీలో అది అర్హతగానే భావించాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.